అంకుల్ కుమారుడు ఫిర్యాదు మేరకు 14 మందిపై దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హత్యకు గురైన అంకుల్ సెల్ ఫోన్ ఇప్పటికీ లభించలేని పరిస్థితి నెలకొంది. ఇక 2 రోజుల క్రితం దాచేపల్లి మండలం పెద్దకార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు దారుణ హత్యకు గురయ్యారు. మాజీ సర్పంచ్ అంకుల్ను వైసీపీ కార్యకర్తలు నరికి చంపిన విషయం తెలిసిందే. నీ అమ్మ నీ అలా ఇద్దరం అవ్వడం.